పేద బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా సామాజిక స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఎకరాల కొద్ది ఉన్నాయి. వీటిలోనే శ్మశాన వాటికలను సైతం స్థలం కేటాయించారు. ఇప్పుడు ఆ స్థలానికి రెక్కలు వచ్చాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఐదెకరాల శ్మశాన వాటిక స్థలం బైపాస్ రోడ్ ను ఆనుకొని ఉన్న 95 సెంట్ల స్థలం రాపర్తి రోడ్ లోని ట్రాన్స్కో సబ్ స్టేషన్ సమీపంలో స్థలం ఇలిద్రాడ సమీపంలోని స్థలం ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ స్థలాలు లేఅవుట్ రాళ్లు వేసి మరీ అమ్మేస్తున్నారు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణం గల చెరువును పూర్తి చేసి మరీ స్థలాలు అమ్మేస్తున్నారని స్పందనలో ఫిర్యాదులు సైతం ఉన్నాయి. ఇక పీఠాపురం శివారు అగ్రహారంలో భూముల పంధేరం ఆరోపణలు పట్టణంలోని వేడి పుట్టిస్తున్నాయి. అగ్రహారంలో ప్రభుత్వ భూములు చెరువులు శ్మశాన భూములను స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించి అమ్మేస్తున్నారని వార్డ్ సచివాలయం ప్లానింగ్ అండ్ రెగ్యులరేషన్ కార్యదర్శి ఫాతిమా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తన తల్లి ఆత్మహత్య యత్నానికి వైసీపీ వార్డ్ మెంబర్ వేధింపులే కారణమని ఆరోపిస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఆడియో వైరల్ అవుతుంది. అలాగే తగ్గించండి అంటున్నారు సార్. నేను ఒకటే అన్నాను, సార్తో మాట్లాడుకుంటే ఏమైనా ఉంటే నన్ను పని ఆపేయమంటే నేను ఆపేస్తాను అని చెప్పేసి అన్నాను సార్. ఆయన ఏమో తగ్గించండి అంటున్నారు, మీతో ఏమో చైర్మన్ గారితో మాట్లాడిస్తాను అంటున్నారు సార్. ఆయన ఇంకా ఏ వద్దు, చైర్మన్ గారితో కూడా మాట్లాడు, ఎందుకు మాట్లాడాలి మనం, మాట్లాడము, మనకి ఏ వద్దు, ఇంకా శుభ్ర కట్టుకోమని చెప్పండి, బదిలించమని చెప్పండి అంతే. సరే సార్ అయితే ఓకేనండి. సరే సార్. లేదు ఆపండి, కూలు పక్కతో అడిగే. అలాగే సార్. ఓకే సరే. అటు ఈ స్థలాలకు చిత్రంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ భూములు తమ పూర్వార్థితంగా ఆయా రికార్డుల్లో ఉంటున్నాయి. దీనిపై దర్యాప్తు చేసే నాథుడే లేడు. అటు ఒక ల్యాండ్ విషయంపై ఆ భూమికి సంబంధించిన ఓనర్ను సంప్రదించానని అతని పేరు మోసేస్ అని చెప్తోంది. ఫాతిమా అతనితో భూమి డాక్యుమెంట్స్ పైన జరిగిన సంభాషణను ఇప్పుడు విందాం. హలో సార్. సార్ మోసెస్ గారు మాట్లాడుతున్నారండి? అవునమ్మా, మీరు ఎవరమ్మా? సార్ నేను ప్లానింగ్ సెక్రటరీ అగ్రహారం నుంచి మాట్లాడుతున్నాను సార్, సచివాలయం నుంచి. చెప్పమ్మా. సార్ అది మీకు ల్యాండ్ ఉంది కదా సార్, ఇక్కడ ఇది పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో. చెప్పమ్మా. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి సార్. దేనికమ్మా? మాకు స్పందన నుంచి ఎంక్వైరీ చేయమని చెప్పేసి వచ్చింది సార్. స్పందన నుంచి వచ్చిందా? అవును సార్, కలెక్టరేట్ నుంచి ఎంక్వైరీ వేయమని చెప్పారు. తహసీల్దార్ గారు కూడా ఎంక్వైరీ చేసి మాకు నోట్స్ సబ్మిట్ చేయండి అని చెప్పారండి. నోట్స్ సబ్మిట్ చేయమని తహసీల్దార్ వాళ్ళు కూడా చెప్పారండి. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా కాల్ మాకు అక్కడ పిలిపించి చెప్పారనమాట, ఇలా అక్కడ ఎంక్వైరీ చేసి మాకు నోట్స్ సబ్మిట్ చేయండి అని. సో వాటి కోసం అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు అందరూ. అది ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి అనే దానికోసం మీకు కాల్ చేశానండి. నా దగ్గర అయితే డాక్యుమెంట్స్ ఏం లేవమ్మా. మరి మీదే అని చెప్పేసి చెప్పారండి మొన్న, అతను మట్టి కప్పే అతను కూడా అదే చెప్పాడు. అది పట్టాలు, పట్టా భూమి అమ్మది. ఓకే సార్. ఆ పట్టాలు ఒకళ్ళు అమ్మీరు అగ్రహారంలో అందరూ ఎలా కొనుక్కున్నారు, నేను అలాగే కొనుక్కున్నాను. ఓకే సార్. జరిగింది అది. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ప్రధాన ఆరోపణ. మరోవైపు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారు లింక్ డాక్యుమెంట్లు లేకుండా ఒకరికి ఒకరు గిఫ్ట్ డిడ్డులు పుట్టించుకొని ఆక్రమిస్తున్నారని సాక్షాత్తు ఆ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులరేషన్ సెక్రటరీ ఫాతిమా తెలిపారు.
కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఆ పర్సన్ తో దిగుతాం స్పందన కొత్తగా ఉందా రండి మాకు అవును సార్ మీకు కొత్త కాదు కానీ మాకు మీకు కొత్తలా ఉంది మీకు స్పందన అని చెప్పి స్పందన భయపెడుతున్నారంట ఓ స్పందన వచ్చింది కంప్లైంట్ స్పందన మీ ఛానల్ సర్ చేసిన స్పందన మాకు తెలుసు సార్ ఇప్పుడు స్పందన కంప్లైంట్ వచ్చింది వచ్చినా నేను చెప్పుంటా నేను ఉన్న కౌన్సిలర్ ని నేను చెప్పలేదు నేను టీపీకో చెప్పలేదు అంటే కమ ఎమ్మెల్యే కొట్టు పెడతాను వచ్చి మా స్పందన కంప్లైంట్ ఇస్తే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తాం సార్ చెప్తారా అందరూ మీరు ఎవరు సరే సార్ తిరగండి అనగా ఆనేది అంబలేగ తీసారండి ఆ ఏంటి మాట్లాడుతుంది నాది అంబలేగ తీసారు ఇంకా తీసుకోవడానికి ఇంత మంది మాట్లాడుతే సంస్థే చెప్పాలి మీరు ఎలా వచ్చిందని మీరు చెప్పాలి మమ్మల్ని తీసుకెళ్ళాలా ఇక్కడ వచ్చిందని మమ్మల్ని చెప్పి తీసుకెళ్ళాలి సైకిల్ లో సరే సార్ నేను అదే ఏమొందో చెప్తాం అదే ఏముందో అక్కడ నిజం కాలిస్తావా పట్టాలు ఉన్నాయా అసలు అక్కడ ముందు రాజగారు ఫోన్ చేశాను రాజగారు అసలు ఏమొందో తెలుసా మీకు పోగ్రాజ్ గారికి బంకురాజ్కి ఆపోజిట్ భూమి అది ఏట తెలుసా అసలు మీకు నేను అదే కనుక్కుందాం డైరెక్ట్ హైవేకి డైరెక్ట్ ఇచ్చి నా సొంత భూమి అయ్యి నేను డైరెక్ట్ ఫోన్ చేసి సార్ ఉందా లేదా అని అడిగాను ఎవరో చెప్పి నేర్పించగలరా ఎవరో చెప్పింది కాదు సార్ ఇది కరెక్ట్ లేదు నీకు చూడండి సరే చేయించండి సార్ నేను వాల్ మార్చేసుకుంటాను లెటర్ రాయండి చేయించాలి మీరు సార్ రాయండి సార్ వాటి కాదు నేను వర్క్ చేయాలి మీరు పట్టక పట్టక ఎన్ని సార్ నేను చెప్పి తింటారా నేను కౌన్సిలర్ గా మాట్లాడతాను చెప్పి నేను ఒక వార్డ్ సెక్రటరీ అది మాట్లాడు వాడు వాట్సాప్ లో చెప్తాను ఇప్పుడు నీకు వాట్లలో నేను చెప్పేది నేను పట్టాలకి సెంటు పట్టాకి మూడే ఇల్లు కట్టాలంటే నేను వింటాను మీరు మాల్ మాట్లాడతావా నువ్వు మాట్లాడమంటావా నేను చెప్తున్నాను మాట్లాడు ఏ సబ్జెక్ట్ చెప్తే నేను డ్యూటీ చెప్తాను మీకు వాట్లో నేను ఇప్పుడు లెటర్ రాస్తున్నారు రెండేసి పట్ట రెండే సెంట్లు సెంటున్నర పట్ట ఉన్న వాళ్ళు ఐదేసి సెంట్లు భూములు కట్టున్నారు మీరు లాగా డ్యూటీ చేయాలి మీరు అది రాయట్టు డ్యూటీ చేయించాలి మీరు డ్యూటీ చేయాలి డ్యూటీ చేయించాలి డ్యూటీ చేయాలి మీరు వాటిలోకి వచ్చి మీరేమో ప్లాన్ సొంత ప్లాన్ చేసుకుని నువ్వు అన్ని తెలియదు అనుకున్నారు మీకోసం ఎవరినో తీసుకొచ్చి ప్లాన్ చేస్తున్నావు వాటిలో ఇక్కడ తీసుకురాకుండా ఎన్ని రెండు డ్యూటీ చేతి నుంచి వాటిలో ఓకేనా నేను చేస్తాను డ్యూటీ మీకు ఇదిలా ఉండగా తమపై ఆరోపణలు చేస్తున్న సచివాలయ కార్యదర్శి ఫాతిమాపై వైసీపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. వార్డులో నిర్మాణాలు యజమానుల నుంచి వేలకు వేలు లంచాలు తీసుకుంటుందని వాట్సాప్లలో ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కూతురుపై వస్తున్న ఆరోపణలకు మనస్తాపం చెందిన ఫాతిమా తల్లి షేక్ అమీరు నిసా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆమె సైతం స్థానిక వైసీపీ నాయకురాలని పలు ఆరోపణలు చేశారు. అయితే కడుపు నొప్పితో నిద్రమాత్రలు మింగినట్లుగా రికార్డులు ప్రతి తయారు చేయడానికి సైతం అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడంపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనపై ఉన్నతాధికారులు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని సచివాలయ కార్యదర్శి ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రహారం భూమి కబ్జాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు లేవన్నారు. పైగా తనను హఠాత్తుగా నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడంతో పాటు రెండు నెలల నుంచి జీతం నిలిపేశారని ఆమె చెప్పారు. దీనికి ఏవో సాంకేతిక కారణాలు సాకు చెబుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే నేను పనిచేసే పరిధిలో ఒకటి మరియు 30వ వార్డ్ కౌన్సిలర్స్ అయిన భర్తలైన వీరేష్ మరియు భతిన రాజశేఖర్ నన్ను చాలా రోజులుగా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వార్డులో ఏమైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటే వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గరికి పంపించమని చెప్తున్నారు డబ్బుల కోసం. నేను అలా ఆ విషయం నేను మా టీపో గారికి చెప్తే మా టీపో గారేమో వాళ్ళు చెప్పిందే మనం చేయాలి, లేదనుకో మనం వాళ్ళతో పడలేము, మనకి ఇబ్బందులు అయిపోతాయి, నీకు ఇబ్బందే నాకు ఇబ్బందే అని చెప్పారు. సార్ చెప్పినట్టే నాకు ఇంకా నా ప్రొహిబిషన్ ఆపేస్తారేమో అని నా శాలరీ ఆపేస్తారనే భయంతో నేను వాళ్ళకి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి జరిగింది ఇలా పంపించేదాన్ని, ఇలా మిమ్మల్ని ఒకసారి కౌన్సిలర్ గారు కలవమంటున్నారు ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి ఆ కన్స్ట్రక్షన్స్ ఆపేదాన్ని. వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఈ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి మాకు, ఆ ల్యాండ్ని కూడా వీళ్ళు జాగ్రత్తగా కబ్జా చేసి అమ్మేస్తున్నారు వీరేష్ మరియు బాబీ.
ఈ విషయం నేను మా టీపీఓ గారికి చెప్పాను. మా టీపీఓ గారేమో నేను చూసుకుంటాను నువ్వేమి ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. తర్వాత కోవిడ్లో ఉన్నారు ఆ టైంకి టీపీఓ గారు. టీపీఓ సార్ వచ్చి ఇలా అక్కడ జరిగే ల్యాండ్ కబ్జాలన్నీ చూశారు. చూసి ఇది వీరేషు బాబీయే కదా చూస్తున్నారు, నేను చూస్తానులే, నేను చెప్తానులే వాళ్ళతో అని చెప్పారు. కొన్ని నెలల తర్వాత ఒక స్పందన కంప్లైంట్ వచ్చింది. అందులో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుందని ఎంక్వైరీ చేయమసి మాకు స్పందన క్లియరెన్స్ ఇవ్వమని చెప్పారు. నా ఇన్వాల్వ్మెంట్ లేదని నా మీద తోస్తారు. ఇందులో ఈ ల్యాండ్ కబ్జాలో ఒక రిటైర్డ్ జడ్జ్ ల్యాండ్ కొనేసుకున్నారు. ఈ కౌన్సిలర్స్ ఆయనకు అమ్మేశారు. ఈ కౌన్సిలర్స్ అమ్మేసిన తర్వాత ఆయన ఏమో నన్ను అందరూ ఒక నన్ను సింగిల్గా చేసి నువ్వే కావాలని ఇదంతా చేస్తున్నావు, నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాము, మరియు నిన్ను నువ్వు జాబ్ ఎలా చేస్తావో నేను చూస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు జస్ట్ ఏదో కోపంలో తిడుతున్నారేమో అంటున్నారేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా ఫొటోస్ తీయడము, మా సార్కి ఫోన్ చేసి నా మీద ఏదో ఒకటి చేయడం చెప్పడము, నాకు నాతో పాటు పనిచేసే నా కొలీగ్స్ అందరికీ ఈ అమ్మాయి ఇలా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి నేను లంచాలు తీసుకుంటున్నానని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ వార్డులో ఉండే వాళ్ళ ప్రజలతోనే నా మీద. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థని వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళ అవినీతికి అవసరంగా వాడుకుంటారని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణ కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సంఘటన అని చెప్పొచ్చు. మనం కాకినాడ జిల్లా పిఠాపురంలో సచివాలయంలో పనిచేసే ఒక వార్డు ప్లానింగ్ సెక్రటరీ ఫాతిమాని అక్కడ ఆ పరిధిలో కొత్తగా నిర్మించే నిర్మాణాల దగ్గరికి ఏమైనా అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలు మరియు ఇతర కారణాల చిన్న చిన్న లోపాలతో నిర్మించిన నిర్మాణాల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయమని చెప్పడం ఫాతిమానికి అక్కడ ఉన్న లోకల్ గా ఉండే కొంతమంది కౌన్సిలర్లు ఆ డబ్బులు వసూలు చేసిన డబ్బులు ఆ కౌన్సిలర్లు కొంతమంది అక్కడ లోకల్ గా ఉండే టీపీఓ కలిసి పంచుకోవడం చూస్తుంటే ఆ సచివాలయం వ్యవస్థను కూడా కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు అవినీతమయం చేస్తున్నారని చెప్పొచ్చు. తర్వాత ఇదే అంశంపై ఈ వ్యవస్థ జరిగిందని చెప్పు జరిగింది. తర్వాత ఒక సైట్ ని కబ్జా గురి కావడంతో ఈ విషయం కాస్త వీళ్ళ విభేదాలు సృష్టించి బయటపడిందని చెప్పొచ్చు. పిఠాపురం జిల్లాలో ఒక సైట్ కి సంబంధించి స్పందనలో ఫిర్యాదు వస్తే ఆ వార్డ్ సెక్రటరీ ఫాతిమా అక్కడికి వెళ్ళింది. ఆ ఫాతిమా అక్కడికి వెళ్ళడంతో ఆ స్థలం కబ్జా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ స్థలం కబ్జా వెనకాల ఒక రిటైర్డ్ జడ్జితో పాటు స్థానికంగా ఉండే కౌన్సిలర్లు ఉండడంతో ఆ స్థలానికి కబ్జా గురైందన్నట్టు ఉన్నట్టు రిపోర్ట్ ఇవ్వడంతో ఆ సచివాలయం సెక్రటరీ మీద స్థానికంగా ఉండే కౌన్సిలర్లు కక్ష కట్టి ఆమె మీద సోషల్ మీడియాలోని ఇతర ఆటలోని దుష్ప్రచారం చేస్తుంటే ఆ సచివాలయం ఉద్యోగి తల్లిదండ్రులు తల్లి అయితే సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకోవడంతో కాకినాడ జీజెస్లో ఆసుపత్రికి తరలించారు. మా కూతురిని మానసిక వేదనకి గురి చేసిన కారణంగా సోషల్ మీడియాలో అక్కడ ఉన్న స్థానికంగా ఉండే కొంతమంది వైసీపీ నేతలు మరియు కొంతమంది కలిసి ఏమీ తప్పు చేయని తన కూతురి పట్ల కంప్లైంట్లు ఇవ్వడం, సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు సృష్టించి దుష్ప్రచారం చేయడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ఆ ఫాతిమా తల్లి అయితే తెలియజేశారు. మరోవైపు ఇదే అంశంపై కమిషనర్ ని వివరణ అడగగా ప్రైమ్ న్యూస్ కమిషనర్ కూడా చెప్పిన విధానం చూస్తుంటే ఆశ్చర్యగొలిపింది. ఇది ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది, ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత నేను చెప్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇదే అంశంపై ఫాతిమా కూడా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే చర్యలు తీసుకోకపోతే స్థానికంగా ఉండే స్పందనలో ఫిర్యాదు చేసింది. స్పందనలో ఫిర్యాదు చేసినా కూడా అక్కడ కూడా చర్యలు తీసుకోపోయేసరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పిన స్పందనకు కూడా ఫిర్యాదు ఇచ్చినా కనీస స్పందన లేదని చెప్పి ఫాతిమా ప్రైమ్ న్యూస్ కి తన గోడు వెళ్ళబుచ్చుకుందని చెప్పొచ్చు. మరోవైపు స్థానికంగా ఉండే పోలీసులు కూడా లోపాయికారంతో ఒప్పందాలు కుదుర్చుకోమని కాంప్రమైజ్ అవ్వమని చెప్పి ఫాతిమాని చెప్తున్నారన్నట్టు కూడా ఫాతిమా మనకి తెలియజేసింది. ఏదేమైనప్పటికీ సచివాలయం ఎంతో అవినీతి లేకుండా ప్రజలకి మంచి పారదర్శకంగా ఇద్దామనుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన సచివాలయం వ్యవస్థను కూడా చాలా మంది వైసీపీ నేతలు అయితే తనకు అవినీతికి వాడుకోవడానికి ఉపయోగించుకున్నట్టు కనబడుతుంది. దానికి ప్రత్యేక ఉదాహరణ ఇది సచివాలయం సెక్రటరీ ద్వారా బిల్డింగ్ కట్టే దగ్గర డబ్బులు వసూలు చేయించడం, అలాగే వీళ్ళ టైటిల్ కబ్జా చేస్తుంటే దానికి నివేదిక ఇస్తే వాళ్ళ బెదిరింపులు గురి చేయడం, బెదిరింపులు గురి చేసిన అనంతరం వాళ్ళని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం చూస్తుంటే ఇదంతా కావాలని అక్కడ ఉండే స్థానికంగా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. ఇంకపోతే పిఠాపురం ఎమ్మెల్యే పెండింగ్ దర్బాబు అయితే వివాద రహితుడిగా మంచివాడిగా పేరు ఉందని చెప్పొచ్చు. కానీ కాకుండా స్థానికంగా ఉండే వైసీపీ నేతల వల్ల అక్కడ ఉన్న పార్టీకి మచ్చ తెచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది వైసీపీలో ఉన్న ఒక వర్గం కూడా చెప్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.